జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. ఆయన నటన, ఆహార్యం, అలాగే ఆయన డైలాగ్ డెలివరీ, ప్రతి ఒక్క విషయంలోనూ ఎన్టీఆర్ ది గ్రేట్ అనిపించేలాగా ఆయన ఉన్నారు. అందుకే టాలీవుడ్లో ఇప్పుడు నంబర్ వన్ స్థానానికి పోటీగా కరెక్ట్గా నిలుస్తూ ఉన్నారు ఎన్టీఆర్. ఇప్పుడు RRRతో ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు నందమూరి వారసుడు నందమూరి తారక రాముడు. లేటెస్ట్గా ఒక విషయం జరిగింది, అది క్రాక్ సినిమాకి సంబంధించిన ఒక ఫంక్షన్లో ఫైట్ మాస్టర్ శివ నిజంగా ఎన్టీఆర్కి చెప్పిన మాటలకి షాక్ తిన్నాడు రవితేజ. ఎందుకంటే క్రాక్ సినిమాకి సంబంధించిన ఫంక్షన్లో రవితేజ ఇక అందరూ ఉండగానే ఫైట్ మాస్టర్ శివ తారక్ గురించి పొగడ్తల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ అన్న నాకు లైఫ్ ఇచ్చాడు, ఆది సినిమాలో నేను ఫైట్ మాస్టర్గా వచ్చాను, నేను తమిళనాడు నుంచి వచ్చిన నాలోని టాలెంట్ని గుర్తించి నాకు అవకాశం కల్పించింది ఎన్టీఆర్. ఆ చిన్న వయసులోనే నా గురించి ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు, అలాగే నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్గాను ఫైట్ మాస్టర్గాను ఉన్నానంటే అదంతా కూడా ఎన్టీఆర్ అన్న నాకు ఇచ్చినటువంటి ఓ అవకాశమే, నా లైఫ్ని మార్చేసింది అంటూ ఎన్టీఆర్ని పొగడడంతో పక్కనున్నటువంటి రవితేజకి కాస్తంత డిఫరెంట్గానే అనిపించింది. ఎందుకంటే అక్కడ సినిమా గురించో రవితేజ గురించో మిగతా వాళ్ళ గురించో చెప్పకుండా తారక్ గురించి మాట్లాడడంతో అందరే కాదు రవితేజ కూడా కాస్త షాక్లోకి వెళ్ళిపోయారు. టీఎఫ్ఐడి మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము, అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి.